కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ఇబ్బందులు సమస్యలు ఉన్న సంగతి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వాడికి తెలిసిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి సమయంలో అన్నీ విడిచిపెట్టుకొని రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి బస్సులోనే నివాసం ఉండి ఇక్కడ ఒక తాత్కాలిక రాజధానిని బిల్డప్ చేసుకొని ఈ దేశంలో రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సంగతిని ఈ రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతున్నాను. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన అధికారంలో ఉన్నటువంటి నాయకుల పైన తప్పుడు ప్రచారం చేసి గ్లోబల్ ప్రచారం చేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి మరొకటి రోజు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి ఇంత భారీ స్థాయిలో మ్యాండేట్ ఇవ్వలేదని గొప్పలు చెప్పుకున్న విషయం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. 50% జనాభా ఓట్లు వేశారు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు నెల రోజుల్లో చేసినటువంటి నిర్వాకం ఏమిటో ఒక్కసారి గుండె మీద చెయ్యిలు వేసుకోమని ఆలోచన చేయమని చెప్తున్నాను. ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ ఎంతో ప్రతిపక్ష పార్టీ కూడా అంత ముఖ్యం. ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీని కృంగదీయాలన్నా ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచాలన్నా సరే అక్కడ ప్రజాస్వామ్యం కూనీ అవుతుంది. గతంలో మనం చాలా దగ్గరలో చూసిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. 30 రోజుల్లో అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి. రైతాంగం గురించి తెల్లవారితే మాట్లాడుతున్నాం. రైతులకి విత్తనాలు లేక రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నటువంటి విషయాలు కళ్ళకి కట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఎవరైతే రైతాంగం ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చారో వారికి డబ్బులు అందక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జూన్ చివరికి వచ్చాం, వర్షాలు లేక కరువు తాండవం చేస్తుంటే ప్రజలు అగమ్య గోచరంగా ఆకాశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితులన్నీ కళ్ళ ముందు కట్టొచ్చినట్లు కనిపిస్తుంటే నీ పరిపాలన 30 రోజులు ఏ ఒక్క ప్రజా సమస్య మీదైనా నువ్వు దృష్టి పెట్టావని నేను ఒక సామాన్య పౌరుడిగా అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగో శాసనసభ ఉపనాయకుడిగో నేను అడగడం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా అడుగుతున్నాను. 50% మ్యాండేట్ వచ్చినటువంటి నువ్వు, 151 స్థానాలు వచ్చినటువంటి నువ్వు ఒక్క ప్రజా సమస్య మీదైనా సరే ఈ 30 రోజులు మాట్లాడావంటే ఎక్కడ కూడా మాట్లాడలేదు.